తెలుగు సినిమా చరిత్రలో 1965 సంవత్సరానికి ప్రత్యేక స్థానం ఉంది. ఒకరిద్దరు కొత్త తారలను పరిచయం చేయడానికే నిర్మాతలు వెనుకంజ వేసే రోజుల్లో ఏకంగా 12 మంది ప్రధాన పాత్రధారులను 10 మంది ఉపపాత్రధారులను పరిచయం చేసిన సాహసి దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. కొత్త తారలతో ఆయన రూపొందించిన తేనె మనసుల చిత్రం 1965లోనే విడుదలయ్యింది. ఈ చిత్రంతో హీరోలుగా రామ్మోహన్, కృష్ణ, హీరోయిన్లుగా సుకన్య, సంధ్యారాణి ఎంపికయ్యారు. 1964 మార్చి 16న హైదరాబాదులో తేనె మనసుల చిత్రం షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. ఆ తర్వాత సినిమా నటనకు అనుగుణంగా కొత్త హీరో హీరోయిన్లను తీర్చిదిద్దేందుకు శిక్షణా కార్యక్రమం ప్రారంభించారు ఆదుర్తి. తన దగ్గర వాళ్ళకి భయం పోవడానికి, వాళ్లలో వాళ్ళు ఫ్రీగా మెలగడానికి పిక్నిక్లకి తీసుకువెళ్ళేవారు. అలాగే ప్రతిరోజు బీచ్కి వెంటబెట్టుకుని తీసుకువెళ్ళేవారు ఆదుర్తి. సముద్రపు ఒడ్డును కూర్చొని ఆర్టిస్టులతో డైలాగులు ప్రాక్టీస్ చేయించేవారు. ఆదుర్తితో పాటు అసోసియేట్ డైరెక్టర్ కె విశ్వనాథ్ కూడా రోజు వాళ్ల వెంట వెళ్ళేవారు. తేనె మనసుల చిత్రం తర్వాత కృష్ణ, రామ్మోహన్ హీరోలుగా మరిన్ని అవకాశాలు పొందారు. అయితే రామ్మోహన్ అధిగమించి కృష్ణ స్టార్గా, సూపర్ స్టార్గా ఎదిగారు. హీరోయిన్లలో సంధ్యారాణి ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించి సెకండ్ హీరోయిన్ పాత్రలను, హాస్య పాత్రలను పోషిస్తూ చాలా కాలం చిత్ర పరిశ్రమలో కొనసాగారు. అయితే వీరందరిలో సుకన్య బాగా వెనకబడ్డారు. తేనె మనసుల చిత్రం తర్వాత ఏమయ్యారు అనే వివరాలను ఈ వీడియోలో చూడండి. సుకన్య పుట్టిన ఊరు రాజమండ్రి. నాటక అనుభవం లేదు కానీ సినిమాల్లో నటించాలని ఆమెకు చిన్నప్పటి నుంచి కోరిక. తేనె మనసుల చిత్రం కోసం కొత్త నటీనటులు కావాలనే ప్రకటన రాగానే అందరితో పాటు సుకన్య కూడా వివరాలు, తన ఫోటోలు పంపిస్తూ అప్లికేషన్ పెట్టారు. ఆమె అదృష్టం బాగుంది. జయలలిత, హేమమాలిని వంటి వారు సెలెక్ట్ కాలేదు. కానీ సుకన్య మాత్రం ముందంజలో ఉండి ఏకంగా హీరోయిన్ ఛాన్స్ కొట్టేశారు. తేనె మనసుల చిత్రంలో నటించే సమయానికి హీరోల్లో కృష్ణకు పెళ్ళయింది. రామ్మోహన్ అవివాహితుడు. అలాగే సంధ్యారాణికి పెళ్లి కాలేదు. కానీ సుకన్యకు అప్పటికే పెళ్ళయింది, ఒక కూతురు కూడా. ఆమె భర్తకి మంచి ఉద్యోగం ఉండేది. ఆ సమయంలోనే జర్మనీ వెళ్లాల్సి వచ్చింది. ఆయన భార్య కూతురుతో కలిసి వెళ్ళాలని అనుకున్నారు. కానీ సుకన్య ఒప్పుకోలేదు. నువ్వు జర్మనీ వెళ్ళు, నేను సినిమాల్లోకి వెళతా అని భర్తకు చెప్పేశారు. భర్త, ఇంట్లో పెద్దలు నచ్చజెప్పారు. కానీ సుకన్య మనసు మార్చుకోలేదు. నీ కర్మ అనుకొని ఆమె భర్త జర్మనీ వెళ్ళిపోయాడు. ఆదుర్తి సుబ్బారావు నిర్వహించిన స్క్రీన్ టెస్ట్లో సుకన్య నెగ్గడంతో హీరోయిన్గా ఆమెకు ఛాన్స్ వచ్చింది. తల్లిని, కూతుర్ని తీసుకొని మద్రాసు బయలుదేరారు సుకన్య. తేనె మనసుల చిత్రంలో భానుమతి పాత్రను సుకన్య పోషించారు. రామ్మోహన్ ఆమెకు జోడి. ఆ తర్వాత తేనె మనసుల చిత్ర హీరో హీరోయిన్లతో కన్నె మనసు చిత్రం తీశారు ఆదుర్తి సుబ్బారావు. ఈ చిత్రంలోనూ రామ్మోహన్ సరసన నటించారు సుకన్య. ఈ రెండు చిత్రాల నిర్మాణ సమయంలో కృష్ణ, రామ్మోహన్, సుకన్య, సంధ్యారాణి ఎంతో స్నేహంగా ఉండేవారు. తేనె మనసుల షూటింగ్ తొలి రోజుల్లో ఒకళ్లతో మరొకరు మాట్లాడడానికి బిడియపడ్డా తర్వాత అందరూ కలిసిపోయారు. కృష్ణ, రామ్మోహన్ ఒకే రూమ్లో ఉండేవారు. బాబు మూవీస్ సంస్థ అధినేత సుందరం కొత్త నటీనటులను హైదరాబాదు సారథి స్టూడియోలో ఉంచారు. తేనె మనసుల షూటింగ్ హైదరాబాద్, కన్నె మనసుల షూటింగ్ చెన్నైలో జరిగింది. ఈ రెండు చిత్రాల షూటింగ్స్ పూర్తి కావడంతో కృష్ణ, రామ్మోహన్, సుకన్య, సంధ్యారాణి ఒకరికి ఒకరు వీడుకోలు చెప్పుకున్నారు. సుకన్య బయట చిత్రాల్లో వేషాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అయినా తనకు తొలి అవకాశం ఇచ్చిన ఆదుర్తి సుబ్బారావుని తరచూ కలుస్తుండేవారు. సుకన్య అందం, చలాకీతనం ఆదుర్తిని ఆకర్షించాయి. ఆమె మీద ఆయన మనసు పడ్డారు. ఆ విషయాన్ని ఆమెతో డైరెక్ట్గా చెప్పేశారు. అప్పటికే ఆయనకు పెళ్ళయింది. ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఆదుర్తి సుబ్బారావు వంటి పెద్ద దర్శకుడి అండ తనకు ఉండడం మంచిదని
సుకన్య భావించారు. అందుకే ఆమె అభ్యంతరం చెప్పలేదు. వీరిద్దరి సహజీవనం గురించి ఆ రోజుల్లో పరిశ్రమలో చాలామందికి తెలుసు. ఎవరిష్టం వారిది అని సరిపెట్టుకునేవారు. ఆ తర్వాత సుకన్య చాలా తక్కువ చిత్రాల్లో నటించారు. వాటిల్లో కాంతారావు, కృష్ణ హీరోలుగా నటించిన ఇద్దరు మనగాళ్ళు ఒకటి. బిఎన్ రెడ్డి దర్శకత్వం వహించిన రంగుల రాట్నం చిత్రంలో కూడా ఆమె నటించారు. అలాగే ఆదుర్తి దర్శకత్వం వహించిన సుడిగుండాల చిత్రంలో కూడా ఆమె నటించారు. నిశిరాత్రి 12 గంటలు అనే చిత్రంలో కూడా ఆమె నటించారు. కానీ ఆ చిత్రం విడుదల కాలేదు. అలా చాలా తక్కువ చిత్రాల్లోనే ఆమె నటిగా కెరీర్ ముగిసిందని చెప్పాలి. ఆదుర్తి సుబ్బారావు తర్వాత రచయిత ఆచార్య ఆత్రేయతో సుకన్య సహజీవనం చేశారని ఆనాటి చిత్ర ప్రముఖులు చెప్పిన మాట. ఇక తన ఏకైక కుమార్తెను నిర్మాత ఎస్ భావనారాయణ కుమారుడికిచ్చి వివాహం చేశారు సుకన్య. ఈ వివాహం వెనుక ఆత్రేయ సహకారం ఉందంటారు. కూతురి వివాహం తర్వాత సుకన్య బాధ్యతలు తీరిపోవడంతో 1990లో ఆమె ప్రశాంతంగా కన్నుమూశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.